భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సీతారాములను కోరుకున్నట్లు భట్టి మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో జరిగే పాలనంతా ప్రజా పాలనే, ప్రభుత్వం అంతా కూడా ప్రజలకే జవాబుదారితనంగా అవుతుంది. రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సంపదని ప్రజలకి పంపిణీ చేస్తాం. అదే ఇందిరమ్మ రాజ్యం, పీపుల్స్ గవర్నమెంట్ లక్ష్యం. మా ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఈనాడు వచ్చిందో, మళ్ళా సీతారామచంద్రస్వామి భద్రాచలం వారికి కృతజ్ఞతగా తిరిగి మళ్లీ దర్శనం చేసుకున్నాం. రామచంద్ర ప్రభువుని ఒకటే కోరుకుంటున్నాం, నలరూప రాక్షస పరిపాలన అంతమందించి ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు ఇచ్చారు. తప్పకుండా ఈ రామచంద్ర ప్రభు కృపతో, దీవెళ్లతో, ఆశీస్సులతో ఇందాక మా భట్టి గారు చెప్పినట్టు ప్రజారాజ్యం, రామరాజ్యాన్ని తప్పకుండా ప్రజలకు రాబోయే 5 సంవత్సరాల్లో అందించబోతున్నాం. ఆయన దయ వల్ల, ఆయన కరుణ వల్ల, ఆయన ఆశీస్సులతోటి ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించేటటువంటి శక్తిని మాకు ఇవ్వమని, ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ది రాజ్యాన్ని, ముఖ్యంగా భద్రాద్రి క్షేత్రంతో పాటు ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా అత్యంత అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థించాం.